జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకువెళ్తోంది. కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడి కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. ప్రస్తుతం అధికార బీజేపీ 26, మహాకూటమి 44, జేవీఎంపీ 3, హెచ్యుఎస్యు 4, ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి రఘుబందాస్ జంషెడ్పూర్ ఈస్ట్ లో వెనుకపడ్డారు. జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ దుమ్కాతో పాటు సిట్టింగ్ స్థానం మెహ్రెట్ లోనూ లీడింగ్ లో కొనసాగుతున్నారు. మాజీ సీఎం జేవీఎంపీ చీఫ్ బాబులాల్ మరాండి ధన్వర్ నుంచి, ఏజీఎంఎస్ పార్టీ సుదేష్ మహాతో సిల్లీ నుంచి ముందంచులో ఉన్నారు. జార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడి కలిసి పోటీ చేశాయి. జేఎంఎం 43, కాంగ్రెస్ 31, ఆర్జేడి 7 సీట్లలో తమ అభ్యర్థులు నిలబెట్టాయి. బీజేపీ 79 సీట్లలో సొంతంగా బరిలో దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 52, జార్ఖండ్ వికాస్ మోర్చా 81 సీట్లలో పోటీ చేశాయి. జార్ఖండ్లో మహాకూటమి స్పష్టమైన మెజార్టీతో దూసుకువెళ్తుండటంతో కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడీ సంబరాల్లో మునిగిపోయాయి. అటు రాంచీతో పాటు ఇటు ఢిల్లీలోనూ బాణసంచా మూతమోగుతోంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద మిఠాయిలు పంచుకుని టపాసులు కాల్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. రాంచీలోని జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. సీఎం సోరెన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియంకా గాంధీ, ప్రియంకా గాంధీ.